ఈరోజు పీలేరులో కదిలిరా కార్యక్రమం ఇస్తే నా జీవితంలో ఎన్నో సార్లు పీలేరుకు వచ్చారు, కానీ మొట్టమొదటిసారి ఇంత పెద్ద స్పందన చూస్తున్నాను. ఎటు చూసినా జనమే జనం, రోడ్డు మీద కూడా చూస్తున్నాను రోడ్లన్నీ నిండిపోయినాయి, దారంతా కూడా రోడ్లన్నీ బ్లాక్ అయ్యే పరిస్థితి వచ్చింది. మీ ఉత్సాహం చూస్తా ఉంటే రా కదిలిరా అని పిలిస్తే పీలేరు మొత్తం స్తంభించబోయింది. ఈ అసమర్థ విధ్వంస ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రజలందరూ కూడా ఉద్యమంలో వచ్చారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ జనాన్ని చూసి చెబుతున్నా, పీలేరు నుంచి చెబుతున్నా, జగన్ పని అయిపోయింది. జగన్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా 74 రోజులే. మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన విధ్వంసాలు ఇవన్నీ కూడా ప్రజాకోర్టులో మిమ్మల్ని శిక్షించే సమయం దగ్గర పడిందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. తమిళు నిన్నటి వరకు 4 సంవత్సరాల 9 నెలలు జనవరికి రాలేదు జగన్. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నాడు సిద్ధమని, మీటింగ్లు పెడతాడంట. నేను అడుగుతున్నా, ఆయన ప్రచార సభలకు సిద్ధమైతే అవినీతి డబ్బులుందని ఎక్కడికక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతున్నాడు. 5 సంవత్సరాలు ప్రతిపక్షాలు ఎక్కడున్నా ఒక కటౌట్ పెట్టాలన్నా ఒక హోర్డింగ్ పెట్టాలన్నా పూర్తిగా అడ్డంబడి ఇష్టానుసారంగా చేసిన ఈ జగన్ ఇప్పుడు ప్రచారానికి సిద్ధం అంటున్నారు. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం చేయాల్సింది, అయ్యా జగన్ రెడ్డి నీకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు, నువ్వు అభ్యర్థుల పేరు చెప్తే వాళ్ళు పారిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ సభ నుంచి చెప్తున్నా, నువ్వు గాని మీ పార్టీ గాని ఎన్నికలకు సిద్ధమని మీరు మాట్లాడితే మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధం, అవునా కాదా? ఊరూరా మీరందరూ సిద్ధపడాలి. నేను అడుగుతున్నా మళ్ళా ఒకసారి, మేము సిద్ధంగా ఉన్నామంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. విశాఖపట్నంలో మీటింగ్ పెడుతున్నాడు, పీలేరు నుంచి మీ మాటలు నిలబడాలి, మేము సిద్ధమని గట్టిగా చప్పట్లు కొట్టండి మరొక్కసారి. మిమ్మల్ని ఇంటికి పంపడానికి అన్నదాతలు సిద్ధం, మిమ్మల్ని తరిమి కొట్టడానికి కసితో యువత సిద్ధంగా ఉన్నారు, మీ జెండా పాతి పెట్టడానికి. మీ ఏ తమ్ముళ్ళు యువత, ఏ ఓపిక ఉండాలి. మీరంతా వచ్చేయండి మీరంతా ఎక్కండి. మీరు యువత కూర్చోండి. ఏ మీరంతా వచ్చేయండి వడ్డేం గారు, మీరంతా వచ్చేయండి. క్రమశిక్షణ ఉండాలి, కొంచెం వెనక్కి జరుక్కోవాలి, జెండాలు దించండి. ఏ తమ్ముళ్ళు జెండాలు దించు, జెండాలు దించాలి.
జెండా దించాలి, వెనక వాడు కనపడాలి, మీరు జెండాలు దించాలి. జెండాలు ఏ తమ్ముడు, జెండా దించు జెండా. నేను తమ్ముళ్ళు పెద్ద మీటింగు, మా తమ్ముళ్ళు సహకరించాలి. మీరు సహకరించకపోతే మనం మాట్లాడలేము. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం జనసేన. ఇది మన మీటింగ్. ఈ కసిరేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన చూపించాలి, జగన్ పైన చూపించాలి. దానికి సిద్ధమా మీరు? సిద్ధమా మీరు? అందుకే నేను అడుగుతున్నా, నీ అధికార హంభావాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల అనంతరం, ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా పీకేయడం ఖాయం అవునా కాదా? వైఎస్ఆర్ పార్టీ అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన పార్టీ మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, వచ్చేది యుద్ధం, ప్రారంభమైంది యుద్ధం. ఈ యుద్ధానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. నేను సవాల్ చేసి చెప్తున్నా, వరి వచ్చే కురుక్షేత్ర ధర్మ యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం. గెలుపు తెలుగుదేశం జనసేనదే. ఒక విషయం మనం గుర్తుపెట్టుకుంటే, 19 ఎన్నికల్లో ముద్దులు పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, మీరంతా మోసపోయారు, ఓట్లేశారు. నేను అడుగుతున్నా, ఈ ప్రాంతానికి ఒక్క పని చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎక్కడైనా అభివృద్ధి అయ్యిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలా, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక్క పరిశ్రమ తేలేదు. సీమ రైతుకి నీళ్లు ఇవ్వాలని రాత్రింబగుళ్ళు పనిచేశాను. ఆ రోజు ఒకటే ఆలోచించాను, నేను కూడా రాయలసీమ బిడ్డనే. ఇదే జిల్లాలో పుట్టారవునా కాదా? నాలో ఉండేది కూడా రాయలసీమ రక్తమే. అందుకనే ఈ రాయలసీమని రతనాల సీమ చేయాలంటే నీళ్లు కావాలని ఆలోచించాను. 5 సంవత్సరాల్లో 12,500 కోట్ల రూపాయలు రాయలసీమకు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్ ఏం పొడిచాడో చెప్పగలుగుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు? హండ్రీ నీవా మీద 4,200 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ సైకో జగన్ ఒక్క పైసా పెట్టాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పీడేరుకు నీళ్లు వచ్చాయని అడుగుతున్నా, పుంగుదూరుకు నీళ్లు వచ్చాయని అడుగుతున్నా. దుర్మార్గమైన రాజకీయం చేస్తూ ఇష్టానుసారంగా వీళ్ళు ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. గాలేరు నగిరిపై
తెలుగుదేశం పార్టీ అమలో 1550 కోట్లు ఖర్చు పెట్టాం. 5 ఏళ్ళయింది 2000 కోట్లు కూడా ఖర్చు పెట్టినటువంటి ఈ జగన్ ప్రభుత్వాన్ని ఏమనాలని నేను అడుగుతున్నా. అధికారం వస్తానే మనం ఆ రోజు 12,500 కోట్ల రూపాయలు మనం ఇరిగేషన్ పైన రాయలసీమకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మీరు పెట్టింది 20% కూడా లేదు. నేను సవాల్ విసురుతున్నా, మీరెంత ఖర్చు పెట్టారో చెప్పమని ఈ పీలేరు సభ ద్వారా సవాల్ విసురుతున్నా. రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా రాయలసీమకు అన్యాయం చేసి రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు ఇస్తే బంగారు పండుతుంది. ఈ రాయలసీమలో ప్రాజెక్టులు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారి హయాంలోనే ప్రారంభమైనాయి. తెలుగు గంగ, హంద్రి నీవ, గాలేరు నగరి అన్ని ప్రాజెక్టులు ఆ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులే. దాన్ని పూర్తి చేసేదే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీది. ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడలేదు, నీళ్లు వచ్చాయా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇచ్చి అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా 120 TMC నీళ్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే తెలుగుదేశం ఉండుంటే గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకొచ్చేవాళ్ళం మనం. గోదావరి నీళ్లు వస్తే మనకు ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు. గోదావరిలో 2000 TMC నీళ్లు ప్రతి సంవత్సరం సముద్రంలోకి పోతున్నాయి. ఆ నీళ్లు కొంతవరకు తెచ్చుకుంటే కాలువలన్నీ దవ్వాం, ఇవి పూర్తి చేసుకుంటే రాయలసీమ రతనాల సీమగా మారుతుంది, మీ జీవితాల్లో వెలుగు వస్తుంది. నేను ఒకటి ఆలోచించాను, రాయలసీమని పండ్ల తోటలకు హబ్బుగా తయారు చేయాలని. దుర్మార్గులు వచ్చి మొత్తం కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చారు. నేను ఆ రోజు సీమ రైతుకి ఏదైతే ఆ రోజు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్ కు 90% సబ్సిడీ ఇచ్చా, ఇప్పుడు వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్ననే కడప జిల్లా అన్నమయ్య డ్యాము, అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 40 మంది చనిపోయారు, ఇంతవరకు మళ్ళీ ఆ డ్యాము కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే కనీసం ఒక డ్యాముకు గ్రీసే లేని వ్యక్తులు 3 రాజధానులు కడతా ఉంటే నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎక్కడా ఉండరు. కనీసం అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోయి 40 మంది చనిపోతే 450 కుటుంబాలకు ఇళ్ళు కూడా కొట్టుకొని పోతే కట్టారా ఇండ్లు అని అడుగుతున్నా. ఇంతవరకు ఆ ఇండ్లు కట్టిన దాఖలాలు లేవు. కనీసం అందరికీ 1 లక్ష రూపాయలు చొప్పున పారిశోతకం ఇచ్చిన పార్టీ, ఇచ్చిన ట్రస్ట్ వచ్చి NTR మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా,
ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు పెరిగిపోతున్నాయి. ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు, కానీ కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి చేశాడు, అవునా కాదా? అబద్ధాలు కూడా అవునా కాదా? తమిళ్లు 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు దోచేసుకుంటాడు, అదే జలగన్న పాలసీ. అలాంటి జలగ మనకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే బటన్ నొక్కుడు కార్యక్రమం. అనునిత్యం అంటాడు నేను బటన్ నొక్కుతున్నానని. నేను అడుగుతున్నా, నీ బటన్ నొక్కుడు కార్యక్రమంలో ఎంత దోచేశావో సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఒక విషయం మీరు ఆలోచించండి, ఇదే రాష్ట్రం, ఇదే ప్రజలు, కేవలం మారింది ప్రభుత్వం మాత్రమే. నాడు లేని పన్నులు ఇప్పుడు ఎందుకు వచ్చాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే రాష్ట్రం, ఇదే ప్రజలు, నాడు లేని అప్పులు నేడు ఎందుకు వచ్చాయని ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క కరెంటు బిల్లు, ఆ రోజు 200 రూపాయలు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు కరెంటు బిల్లు? 1000 రూపాయలు అవునా కాదా? 5 రెట్లు పెరిగిందా లేదా? నేనుంటే కరెంటు ధరలు పెరిగేటివా? మీకు 1000 రూపాయల భారం పడేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీ సమర్థత. ఇంకో పక్క 5 ఏళ్ళు ఒక్కరోజు కరెంటు ఛార్జీలు పెంచావా? మనం నాణ్యమైన కరెంటు ఇచ్చావా లేదా? ఈరోజు కరెంటు కోతలున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు కోతలు, ఎక్కడికక్కడ ధరలు పెరిగిపోయి ఇబ్బంది పడే పరిస్థితి. మనం నాడు నాణ్యమైన మద్యం, మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు, సాయంత్రం అయితే శారీరక కష్టాలు మర్చిపోవాలని ఒక పెగ్గేసుకొని పడుకోవాలనుకుంటారు. అయితే ఈ ముఖ్యమంత్రి 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? ఇప్పుడు 200 రూపాయలు అవునా కాదా? ఎవరికి పోతుంది ఈ డబ్బులు? జలగన్నకు అవునా కాదా? కడాన మీరు తాగే రక్తంలో కూడా, మద్యంలో కూడా రక్తాన్ని తాగే వ్యక్తి దుర్మార్గుడు ఈ జలగన్న అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. ఏమమ్మా పెరిగాయా? పప్పు పెరిగిందా? కూరగాయలు పెరిగాయా? చక్కెర పెరిగిందా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా? అన్నీ పెరిగిపోయినాయి. మా మగవాళ్ళకి ఏం తిండి పెడుతున్నారో నాకైతే తెలియడం లేదు. మీరు పేదవాడి బ్రతుకు చితికిపోయే పరిస్థితికి వచ్చింది. ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెంచారు. అవే నదులు, అదే ఇసుక, ఆ రోజు ఉచితం, ఈరోజు మాత్రం కొనాలంటే బంగారం అయిపోయింది. అవునా కాదా? ఇసుక దొరుకుతా ఉందా మీకు? దొరికే పరిస్థితి ఉందా మీకు? ఇసుక దొంగలు ఎక్కడ చూసినా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన నాడు అదే రాష్ట్రం, నేడు కూడా అదే రాష్ట్రం. పైగా బడ్జెట్ పెరిగింది, జిఎస్టీ పెరిగింది, కేంద్ర నిధులు పెరిగాయి, కానీ ఎక్కడికక్కడ మీరు చూస్తే వీరబాధుడు బాధుడే బాధుడు. ఒకటి కాదు, అన్నీ పెంచే పరిస్థితికి వచ్చారు. నాడు పన్నుల వాత లేదు, అప్పుల మోత లేదు, 100కు పైగా సమిక్షేమ పథకాలకు నాంది పలికాం. అవన్నీ ఏమైనాయని నేను అడుగుతున్నా. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఒక అసమర్థ పాలన, ఒక విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రానికి కీడు జరిగింది. ఇక్కడుండే యువతను కోరుతున్నా, ఇంటింటికి వెళ్ళాలి, మీరు వాస్తవాలు చెప్పాలి,
యువత ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్న క్యాంటీన్ పోయింది, చంద్రన్న బీమా పోయింది, రైతు సబ్సిడీలు పోయినాయి, విదేశ విద్య పోయింది, అన్ని పోయినాయి. మళ్ళీ మాయ మాటలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పులు విపరీతంగా పెరిగాయి, వడ్డీ కూడా పెరిగింది. నేను అడుగుతున్న అప్పులు జగన్మోహన్ రెడ్డి కడతాడా? సాక్షి పేపర్ కడుతుందా? భారతి సిమెంట్ ఫ్యాక్టరీ కడతారా? ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? మీరే కదా. అందుకే ఇప్పుడే ప్రారంభమైంది బాధుడే బాధుడు. ఈ ముఖ్యమంత్రికి అభివృద్ధి చేతన అవుతుందని మీరు భావిస్తున్నారా? తమ్ముళ్ళు అమ్మలు అక్కలు అడుగుతున్నా, మీ ఊర్లో రోడ్లు బాగున్నాయా? ఏ రోడ్లైనా తిరిగే పరిస్థితి ఉందా? ఒక్క రోడ్డుకు ఒక తట్ట మట్టి వేసారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఒక రాజకీయ వ్యాపారి, చాలా తెలివైన వాడు. మీ అందరికీ ఉదాహరణకు మీరు చూస్తే సాయంత్రానికి ఒక పెగ్గేసుకోవడం మీకు అలవాటు. సాయంత్రం కాగానే మద్యం పైన ఆదాయాన్ని తాడేపల్లి కొంపలు లెక్కేసుకోవడం ఆయనకు అలవాటు. అంటే ఇక్కడ మీరు పెగ్గేసుకుంటే ఆయనకు ఆ డబ్బులు వెళుతుంది. ఇది ఎక్కడ చోద్యం అని అడుగుతున్నా. దొంగ తెలివితేటలు ఈ ముఖ్యమంత్రికి. ఎక్కడ ఆన్లైన్లో విక్రయాలు తెలియవు. ఏ షాపులో అయినా వెళితే ఆన్లైన్లో పేమెంట్ ఉందా తమ్ముళ్ళు? ఒక కిళ్ళీ కొట్టుకు వెళ్ళండి, ఒక టీ స్టాల్కి వెళ్ళండి, అక్కడ గూగుల్ పే ఉందా లేదా అని అడుగుతున్నా. మద్య షాప్లో ఉందా? ఏంటి కారణం? ఏంటి కారణం? మొత్తం ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? తాడేపల్లికి పోతున్నాయి అవునా కాదా అని అడుగుతున్నా. పైగా పిచ్చి బ్రాండ్లు ఇవి, తమ్మితే ఈ తాగితే తమ్ముళ్ళకు కిక్కెక్కదు కానీ 2 కోట్లు వేసుకోవాలి. 250 ఆ లెక్కే చూసుకుంటే నెలకు 6,000 రూపాయలు. సంవత్సరానికి ఎంత తమ్ముళ్ళు? 72,000 రూపాయలు. అంటే దీంట్లో 72,000 రూపాయలు 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం మీ డబ్బులు మింగే దుర్మార్గుడు ఈ జలగన్న అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.